హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక రెండు పెద్ద శుభవార్తలు అయితే వచ్చాయండి సో రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది దేనికి సంబంధించి వేసింది ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడతాయి అనే దానికి సంబంధించి అలాగే పాటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తేదీన పడతాయో విత్ ప్రూఫ్ కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి జమ చేసింది ఈరోజు మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది మొత్తంగా ఇప్పటి వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలను వేసింది కాగా మొత్తం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా కొనుగోలు తెచ్చేసిందనమాట సో దీనికి సంబంధించినటువంటి అంతా కూడా ఈ రోజున రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం జరిగింది సో ఒకసారి మీరు ధాన్యం గనక గవర్నమెంట్ కనుక మీరు అమ్ముంటే ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి మీకు అయితే డబ్బులు అయితే పడ్డాయండి అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు సంబంధించి చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పదమూడవ విడత డబ్బులు ఈ నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది జనవరి ఇరవై మూడున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉండడంతో ఆ రోజున రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున వేస్తారని సమాచారం మరోవైపు రైతులు త్వరగా కేవైసీ పూర్తి చేయాలని ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కేవైసీ లేకుంటే పదమూడవ విడత డబ్బులు రావని అధికారులు హెచ్చరిస్తున్నారు సో ఈ విధంగా మనకు డేట్ కూడా అయితే అనౌన్స్ చేశారనమాట ఈ నెల ఇరవై మూడో తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి ఉండడంతో ఆ రోజు నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి ఉందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెండు మనకు రైతులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి పెద్ద శుభవార్తలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్